రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ ఎల్కేజీ టు 7th అడ్మిషన్స్ జరుగుచున్నవి. ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్, ఏసీ బస్, ఏసీ హాస్టల్ విత్ ఆల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ యాక్టివిటీస్. టేక్ హోమ్ రెసిడెన్షియల్ సిబిఎస్ఈ. రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ సక్సెస్ఫుల్లీ రన్నింగ్ విత్ ఆన్లైన్ క్లాసెస్. Contact principal for admissions. Rajamahendri International School, Bombo 2 Kesavaram Road, opposite Sampath Nagaram Electrical Substation, Rajamahendravaram. జిల్లా మండపేట పట్టణంలో కరోనా కేసు నమోదైనందున ప్రజలంతా మరో 3 రోజులు ఇళ్ల వద్ద ఉంటూ లాక్డౌన్ పాటించాలని రామచంద్రపురం డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రం ఆయన మండపేట సందర్శించారు. మెహర్ బాబా ఆశ్రమం వద్ద ఉన్న పరిస్థితిని సమీక్షించి కలువపూ సెంటర్లో మీడియాతో మాట్లాడుతూ అదృష్టవశాత్తు మండపేట పాజిటివ్ వచ్చిన వ్యక్తికి ప్రైమరీ కాంటాక్ట్ తక్కువగా ఉన్నాయని, అయితే అతను పట్టణంలో మందుల షాపు, పెయింటింగ్ షాపు వద్దకు మాత్రమే వెళ్ళి ఇద్దరిని కలిసినట్టు చెప్పగా వారి నమూనాలు కూడా పరీక్షలకు పంపడం జరిగింది అని అన్నారు డీఎస్పీ వెంట నాగమురళి. పోలీస్ సిబ్బంది రాకూడదు. మండపేట పుర ప్రజలకు నమస్కారం. గత వారం రోజుల నుంచి ఈ రామచంద్రాపురం సబ్ డివిజన్ పరిధిలో ఈ కోవిడ్ కేసెస్ రిపోర్ట్ కావడం జరుగుతూ ఉంది. ఈరోజు వరకు కూడా మొత్తం మన సబ్ డివిజన్లో 34 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో రామచంద్రాపురం 16, ఈ ఇక్కడ మండపేట టౌన్ వచ్చేసి ఒక కేసు, తర్వాత బిక్కవోలు ఒక 15 కేసులు రిపోర్ట్ అయ్యాయి. అందరికి కూడా ఐసోలేషన్ మన రాజానగరం జీఎస్ఎల్ హాస్పిటల్ తరలించడం జరిగింది. 3 ప్లేసులు అంటే బిక్కవోలు, రామచంద్రాపురము, తర్వాత ఇక్కడ కూడా టెస్టులు కూడా విరివిగా జరుగుతూ ఉన్నారు. ఈరోజు ఒక్కరోజే దాదాపు ఇంతవరకు 500 శాంపిల్స్ తీసుకోవడం జరిగింది. ఇది వచ్చిన ఏవైతే ఉన్నాయో ఈ భీమామిటాడాలో చనిపోయిన వ్యక్తి ద్వారా వచ్చిన కాంటాక్ట్స్ అయితేనండి, ఈ కలకత్తా పోయిన లారీ డ్రైవర్ కొడుకు ద్వారా వచ్చిన కాంటాక్ట్స్ అయితేనే. ప్రజలకంతా మా విజ్ఞప్తి, ఒక 3-4 రోజులు ఎవరు కూడా బయటికి రాకుండా వాళ్ళు వారు ఇళ్లలో ఉంటే ఈ చైన్ లింక్ అనేది అయితే కట్ అయిపోతుంది. ఒక టెస్టులన్నీ చేసేసి ఎవరైతే పాజిటివ్ ఉందో ఎలిమినేషన్ అయి ప్రాసెస్ అయిపోతే మనకు ఈజీగా ఉంటుంది. తర్వాత కూడా మళ్ళీ లోకల్ యాజ్ ఈజీగా రెజ్యూమ్ అవుతాయి అన్ని కార్యక్రమాలు. కాబట్టి ప్రజలంతా కూడా మాకు సహకరించవలసిందిగా కోరుతాం. 4 ఏరియా అంటే వచ్చిన ప్లేసు మరియు బఫర్ జోన్, చుట్టుపక్కల ఏరియాలలో కూడా 3 డేస్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఆ 3 డేస్ కూడా ఎందుకంటే కూడా ఇదే ఎలిమినేషన్, అంత కాంటాక్ట్స్ అందరికీ, ప్రైమరీ కాంటాక్ట్స్, ఈ సెకండరీ కాంటాక్ట్స్ అందరికి కూడా టెస్టులు అయిపోయి ఇంకా ఏమూ లేదని నిర్ధారణ కొరకే ఆ 3 రోజులు పెట్టారు. కాబట్టి ఆ 3 రోజులు అయిన వెంటనే ఈరోజు 1 రోజు అయింది, రేపు ఎల్లుండి ఉంటుంది. తర్వాత ఏ కేసులు రాకపోతే అప్పుడు ఆలోచన చేసి కొంచెం రిలాక్స్ చేస్తాం సార్. మండపేటలో కొన్ని ప్రైవేట్ బ్యాంకులు చెప్పినా కూడా తీస్తున్న పరిస్థితి ఉంది సార్. ఉదయం కమిషనర్ గారి దృష్టికి కూడా మీడియా తీసుకెళ్ళింది, అయినా కూడా వాళ్ళు బ్యాంకులు ఓపెన్ చేసే పెట్టి కస్టమర్స్ని ఎలా చేస్తాం చూస్తాం. ఒకే శాంపిల్స్ తీసారండి అంటే మండపేట టౌన్కు సంబంధించి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ మండపేట టౌన్లో వచ్చిన కేసు వచ్చేసి అది ఎక్స్ట్రీమ్ అవుట్స్కట్స్లో ఉంది. దాదాపు టౌన్కు దాదాపు 2 కిలోమీటర్లు, 1 కిలోమీటర్, 1.5 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అతనికి కూడా జీమామిడాలో వాళ్ళ ఫాదర్కు పాజిటివ్గా వచ్చి అతనికే అతను వాలంటరీగా పోయి రామచంద్రాపురంలో రిపోర్ట్ చేసుకోవటం వల్ల నమోదైంది. అయితే లక్కీగా అదృష్టవశాత్తు అతను ఎవరిని కలవలేదు, బయటికి పెద్దగా రాలేదు, అది ఐసోలేషన్లోనే ఉన్నాడు. 2 ప్లేస్లకు వచ్చాడు, ఒకటి మెడికల్ షాపు, ఒకటి వచ్చేసి మన హార్డ్వేర్ షాప్, పెయింట్ షాప్, బ్యాంక్ వెళ్ళాడు. వాళ్ళందరిని కూడా తీయడం జరిగింది. దాదాపు 250 మందికి శాంపుల్స్ తీసుకోవడం జరిగింది. అది మాకు ప్రాసెస్ ఈజీ, అతను తక్కువ కాంటాక్ట్స్ ఉన్నాయి, ఎలిమినేషన్ ఈజీ. 250 అయినా ఇంకా లెఫ్ట్ ఓవర్ మార్నింగ్ కూడా చేస్తాము. నేను చెప్పేది ఏమంటే అతనితో ఎవరైతే కలిశారో, కలిసేదానికి ఆస్కారం ఉండిందో వాళ్ళకే వాళ్ళు వాలంటీర్గా వచ్చి మీరు టెస్ట్ చేసుకుంటే ఇంకా మంచిది. రిజల్ట్స్ ఎప్పటి వరకు వస్తాయండి? రిజల్ట్స్ రేపు.
ఈ మండపేటలో ప్రస్తుతం ఉన్న ఆంక్షలు ఎప్పటి వరకు కొనసాగుతాయండి? ఎలాగే ఉండాలి ప్రశాసన చెప్పండి సార్. అంటే ఇప్పుడు మామూలుగా కూడా రూల్ జిల్లా లక్కవరపుకోట మండలం పిల్ల అగ్రహారం గ్రామంలో విషాదం. పశువులు కడగడానికి వెళ్లి చెరువులో మునిగిపోయిన వారధి యశోద కృష్ణ ప్రసాద్ అనే యువకుడు అసిస్టెంట్ కమిషనర్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పర్యవేక్షణలో ఏలూరు ఎం జయరాజు సార్ ఆధ్వర్యంలో చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం గ్రామంలో సివిల్ పోలీసులు వాలంటీర్లతో కలిసి దాడులు జరిపి మూడు కేసులను నమోదు చేశారు. ముగ్గురిని అరెస్ట్ చేశారు. 15 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకుని 800 ఎల్టీల వాష్ను ధ్వంసం చేశారు. తెల్లవారుజామున దాడులు నిర్వహించి 5 కేసులను 5 మందిని అరెస్ట్ చేసి 112 సీసాలు తెలంగాణ సీసాలు 10 ఎల్టీల ఐడి మద్యం 5 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఏఈఎస్ ఐఏష మామ్ సిఐలు సుధా సత్యనారాయణ వెంకటేశ్వరం శ్రీనివాస్ ఎస్ఐలు వెంకటేశ్వర్లు సబ్ బైరెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. రాయవరం మండలం రాయవరం మండల విద్యావనుల కేంద్రంలో మంగళవారం మండల విద్యాశాఖ అధికారి పట్నాల ముక్తేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. విద్యాశాఖ అధికారి పట్నాల ముక్తేశ్వరరావు మాట్లాడుతూ మనబడి నాడు పనులను త్వరగా పూర్తి చేయాలని, అలాగే ప్రతి సిఆర్పి తనకు కేటాయించిన పాఠశాలను ప్రతిరోజు పర్యటించి జరుగుతున్న పనులను ఎప్పటికప్పుడు నాడు నేడు యాప్ నందు అప్లోడ్ చేయాలి. అలాగే ప్రధానోపాధ్యాయులందరూ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా ఖర్చు చేసిన బిల్లులను ఎప్పటికప్పుడు నాడు నేడు యాప్ నందు అప్లోడ్ చేయాలి ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్షా అభియాన్ ఇంజనీరింగ్ విభాగం సైట్ ఇంజనీర్ వి సూర్యనారాయణ, పసలపూడి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఎం అంబేద్కర్, మేడపాటి నారాయణ రెడ్డి, ఉపాధ్యాయులు సిఆర్పీలు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ సిబ్బంది, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు, ఎంఆర్సీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం బీజేపీ కార్యాలయంలో టీడీడీ ఆస్తుల పరిరక్షణకై బీజేపీ ఉపవాస దీక్ష దేవాలయ భూములను దొడ్డిదారును దోచేసేందుకు రెవెన్యూ అధికారులకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. దొడ్డిదారున రెవెన్యూ వారికి కట్టబెట్టేందుకు ఏర్పాటు చేసిన 39 జీవోలో 9వ క్లాస్ను వెంటనే రద్దు చేయాలి. మాజీ మంత్రివర్యులు ఆంధ్రప్రదేశ్ భారత జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి పైడి కొండల మాణిక్యాలరావు మరియు ముఖ్య బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే భక్తులు వారి యొక్క విలువైన ఆస్తుల్ని కలియుగ వైకుంఠుడిగా భావించే శ్రీ వెంకటేశ్వరునికి భక్తితో కానుకగా సమర్పించిన ఆస్తుల్ని నిరర్ధక ఆస్తులుగా ప్రకటించి వాటిని అమ్మాలనే ప్రయత్నం ఏదైతే ఉందో దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకించటం, పెద్ద ఎత్తున ఈ ఆస్తుల పరిరక్షణ కోసం ఉద్యమానికి స్వీకారం చుట్టడం, అందులో భాగంగా ఈరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరసన ఉపవాస దీక్షణ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ లాక్డౌన్ నిబంధనలకు అనుగుణంగా సమదూరాన్ని పాటిస్తూ కార్యాలయాల్లో భారతీయ జనతా పార్టీ కార్యాలయాల్లో మిగిలిన కార్యకర్త సోదరులందరూ కూడా వారి వారి గృహాల్లో వారి వారి ఇళ్ల దగ్గరే ఈరోజు వారి కుటుంబ సభ్యులతో కలిసి ఉపవాస దీక్ష చేస్తున్నారు. ఏదైతే ఈ దీక్షని భగ్నం చేయాలని హిందూ సమాజం భారతీయ జనతా పార్టీ చైతన్యంగా ఈ ఉద్యమానికి స్వీకారం చుట్టిన పరిస్థితుల్లో నిన్న ప్రభుత్వం కొంత దిగి వచ్చింది. తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ఉన్నాం, చర్చల తర్వాత ఆలోచిస్తాం. ఇటు పీఠాధిపతులతో హిందూ సంస్థలతో మాట్లాడాక నిర్ణయం తీసుకుంటామని నిన్న ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కేవలం తాత్కాలికంగా నిలుపుదల కాదు, ఆ జీవోని శాశ్వతంగా రద్దు చేయాలి. మరొకసారి టీటీడీ ఆస్తుల విషయంలో కానీ అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించిన ఆస్తుల విషయంలో కానీ ప్రభుత్వం కనుక అమ్మాలనే ప్రయత్నానికి వస్తే ఇదే పరిస్థితిలో ప్రజా తిరుగుబాటు రావటం ఖాయమనే విషయాన్ని కూడా మనం చేస్తూ ఈ దీక్షనే మీరు రద్దు చేసే వరకు కూడా పోరాటాన్ని కొనసాగిస్తాం, ఇవాళ దీక్షతో ఈ కార్యక్రమం మొదలైందనే విషయాన్ని మనం చెప్తాం. అలాగే సింహాచలం భూములకు సంబంధించి ఇవాళ ఈ దీక్షలో 2వ పాయింట్ అయిన లాక్డౌన్ ప్రకటించాక పెద్ద ఎత్తున సింహాచలం భూములు ఆక్రమణకు గురైన విషయాన్ని స్వయంగా ఏదైతే సింహాచలం దేవస్థానం యొక్క అధికారులు స్పష్టం చేయడం జరిగింది. కొన్ని ఆస్తుల మీద నామమాత్రపు చర్యలు తీసుకోవటం జరిగింది. ప్రధానంగా ఈ ఆస్తుల కబ్జా అంతా కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు కబ్జా చేసిన కారణంగా దేవస్థానం సిబ్బంది నామమాత్రపు చర్యలే తప్ప దాని మీద ఏ రకమైన యాక్షన్ కూడా తీసుకోలేని అచేతన వ్యవస్థలో ఇవాళ దేవాదాయ శాఖ సింహాచలం దేవాలయ సిబ్బంది ఉన్న విషయాన్ని నేను ఒక్కసారి గుర్తు చేస్తాం. సిట్టింగ్ జడ్జితో సింహాచలం ఆస్తుల విషయంలో ఎంక్వైరీ జరిపించాలా, ఎవరైతే ఎంత విస్తీర్ణాన్ని ఆక్టుపై చేశారు, ఎవరు ఆక్టుపై చేశారో పేర్లతో సహా ప్రకటించి ఆ ఆక్రమణల్ని తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రైతులకు వేరుశనగ విత్తన పంపిణీ. అనంతపురం జిల్లా కంబదూరు మండలం కేంద్రంలో ఉన్న రైతులకు వేరుశనగ పంపిణీ కార్యక్రమాన్ని వైసీపీ నాయకులు ఆధ్వర్యంలో నిర్వహించినట్లు అగ్రికల్చర్ సీడ్స్ ఇన్ఛార్జ్ ఏవో శేఖన్న తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులందరికీ కూడా వేరుశనగను అందజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండ్ అధ్యక్షులు బాబురెడ్డి, రైతు కార్యదర్శి నీళ్లు శంకరప్ప, మీసేవ కుమార్, భీమేష్, రవి తదితరులు పాల్గొంది. ఇందులో 5,438 మంది అమౌంట్ కట్టడం జరిగింది. ఇందుకు గాను 5,203 క్వింటాలు పంపిణీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇందులో 4,489 క్వింటాలు ఇంతవరకు
ఐదు విలేజ్కి పంపిణీ చేయడం జరిగింది. మిగిలిన స్టాక్ కూడా ఈరోజు రేపులోనే ఇస్తాను. పట్నం ఇసుకతోట ఏరియాలో భవన నిర్మాణ కార్మిక సంఘం ఏఐటియుసి ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం కార్మికులు భౌతిక దూరం పాటిస్తూ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఏపీ భవన నిర్మాణ కార్మిక సంఘం ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు పడాల రమణ మాట్లాడుతూ కరోనా వ్యాధి రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన కల్పించారు. కరోనా ప్రభావం వల్ల పనులు లేక కుటుంబ పరిస్థితులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ భవన నిర్మాణ కార్మికుల పట్ల ఎటువంటి సహాయము చేయలేదు. మేము డిమాండ్ చేసేది ప్రభుత్వ ఖజానా నుండి ఏ ఒక్క రూపాయి కూడా మేము ఆశించడం లేదు అని భవన నిర్మాణ కార్మిక సంఘం సంక్షేమ బోర్డులో కోట్లాది రూపాయలు కార్మికులు డబ్బులున్నాయి. అవి కాకుండా కరోనా కారణంగా కేంద్రం ఇచ్చిన 196 కోట్లు ఆ డబ్బులను రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి భవన నిర్మాణ కార్మికులకు 10,000 రూపాయలు 30 కేజీల బియ్యం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాం. నిరసన జరిగింది. ఈ కార్యక్రమంలో హెచ్చరిస్తున్నామని నిరసన జరిగింది. ఈ కార్యక్రమంలో ఇసుక తోట భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు బి ప్రతాప్, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి జి వామనమూర్తి, తిరుపతిరావు రాధాకృష్ణ, పాపు నాయుడు, ఈశ్వర్రావు, శంకర్, నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఉపాధి కల్పించాలని వాళ్ళందరికీ 1,000 కోట్ల రూపాయలు మన సంక్షేమ బోర్డు నిధుల నుండి 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేయాలని చెప్పి వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ రకరకాల పనులు చేసే వాళ్ళందరికీ 10,000 వేస్తూ ఉన్నారు. మనం అడుగుతూ ఉన్నాం భవన నిర్మాణ కార్మికుల దగ్గర, భవన నిర్మాణ కార్మికుల యజమానుల దగ్గర వచ్చేసి 1,000 రూపాయల కార్మికుల డబ్బులు మీ దగ్గర పెట్టుకొని మా డబ్బులు మాకు ఇవ్వకుండా అత్తసో మొదటిదారులాగా మా డబ్బులు పట్టుకెళ్ళి ఇవాళ ఇతర ఉత్తరాలకు ఇవ్వడం అనేది అన్యాయం. కాబట్టి మనం ఆల్రెడీ కోర్టులో కేసు జరిగింది. ఆ కేసు జరిగిన వాయిదా కూడా వానవోలు పంచాయతీలో విత్తన వేరుశనగ పంపిణీ కార్యక్రమం మండల ఎంపీడీఓ అంజినప్ప సర్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీడీఓ గారు మాట్లాడుతూ రైతులు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం తమ పంచాయతీ పరిధిలోనే నాణ్యమైన సబ్సిడీ విత్తనం అందిస్తున్నదని, రైతులు వేరుశనగ తీసుకునే సమయంలో సామాజిక దూరం పాటించేలా చూడాలని వాలంటీర్స్కి సూచించారు. అదేవిధంగా రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని తదనుగుణంగా పంపిణీ చేయాలని అగ్రికల్చర్ అసిస్టెంట్లకు సూచించారు. అలాగే వానవోలు పంచాయతీలోని ఉన్నత పాఠశాల ప్రాంగణంలో మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించి స్థలం పరిశీలించడం జరిగింది. మరియు వానవోలు 1 సచివాలయ నిర్మాణానికి స్థల పరిశీలన, నిర్మాణ పనుల గురించి నాయకులు బాబు రాజేంద్రప్పతో చర్చించడం జరిగింది. అక్కడి నుండి కొత్తగా ఏర్పడ్డ వానవోలు తాండ పంచాయతీకి వెళ్ళి వేరుశనగ విత్తన పంపిణీ స్థానిక సచివాలయం దగ్గర ప్రారంభించడం జరిగింది. తాండ పరిధిలోని పైపు లైన్ నిర్మాణం, వాటి పురోగతిని పరిశీలించి పలు సూచనలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు రాజేంద్రప్ప, బాబు, సీనా, శ్రీనివాసులు, ఓబుల రెడ్డి, భాస్కర్ రెడ్డి, కృష్ణనాయక్, జయరాం నాయక్, పంచాయతీ సెక్రటరీలు ఫరూక్, అబ్దుల్లా, భరత్, లత, అగ్రికల్చర్ అసిస్టెంట్లు వేదవతి, నరేష్, వాలంటీర్స్, రైతులు పాల్గొన్నారు. పరుపుకోట మండలం కాలంపాడు గ్రామ పంచాయతీ జలపవారిగూడెం గ్రామంలో ఈరోజు మహాత్మాగాంధీ ఉపాధి హామీ పనిచేస్తున్న కూలీలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కీసరి విజయభాస్కర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రెసిడెంట్, ఎంపీటీసీ అభ్యర్థులు మజ్జిగ మరియు పులిహోర ప్యాకెట్లు ఉపాధి హామీ పనికి వచ్చిన కూలీలకు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు మరియు కేబీఆర్ యూత్ సభ్యులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఎండలు తగ్గేంత వరకు నిర్వహిస్తామని కేవీబీఆర్ యూత్ సభ్యులు మాట్లాడుతూ
స్టేట్కి ఏదైనా చేయాలి అంటే వైఎస్ఆర్ ఫ్యామిలీ, అంకాలమ్మపాడు పంచాయతీకి ఏదైనా చేయాలంటే కేసరి విజయభాస్కర్ రెడ్డి గారి ఫ్యామిలీ అని తెలియజేయడం. రాలేదు అక్కడ ఇంకా ఇచ్చిన అంటున్నారు. మండలం కేదార్లంక గ్రామం ఇటుక బడ్డీలలో పనిచేయుచున్న వలస కూలీలకు కరోనా వైరస్ ముందస్తు పరీక్షలు నిర్వహించారు. కేదార్లంక గ్రామంలో గల ఇటుక బడ్డీలలో పనిచేయుటకు వెస్ట్ బెంగాల్, ఉత్తర ఆంధ్ర జిల్లాల నుండి అధిక సంఖ్యలో వలస కార్మికులు వచ్చి పనిచేస్తుంటారు. ఈ సంవత్సరం కరోనా వైరస్ కట్టడిలో భాగంగా విధించిన లాక్డౌన్ వలన ఇసుక బడ్డీలు గత 2 నెలలుగా మూతపడి కార్మికులు ఉపాధి కోల్పోయారు. వలస కార్మికులు రవాణా సదుపాయం లేక వాళ్ళ స్వస్థలాలకు వెళ్ళలేకపోయారు. కపిలేశ్వరపురం మండలం రెవెన్యూ వారు గుర్తించిన 62 మంది వలస కార్మికులకు ఈరోజు సోమవారం వానపల్లి పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ ఎంవివిఎస్ శర్మ నేతృత్వంలో కరోనా ముందస్తు లక్షణాల పరీక్షలు కేదార్లంక గ్రామం సబ్ సెంటర్లో నిర్వహించారు. వారి వైద్య రిపోర్టులు తహసీల్దార్ వారికి అందించడం జరుగుతుంది అని వైద్య అధికారి తెలిపారు. కరోనా వైరస్ లక్షణాలు లేని వలస కార్మికులను వారి స్వస్థలాలకు వెళ్లే ఏర్పాట్లను రెవెన్యూ శాఖ చేపడుతుందన్నారు. ఎంపీహెచ్ఓ రాధాకృష్ణ, సూపర్వైజర్ ఎన్వి రామారావు, హెల్త్ అసిస్టెంట్లు వై సుజాత, పల్లాలమ్మ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. శ్వాస జల్దీ జల్దీ శ్వాస జల్దీ వానపల్లి బిఎస్సి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి ఈరోజు యాక్చువల్గా ఇక్కడ కొత్తపేట మండలంలో ఉన్నటువంటి వైద్యాధికారిగా మాకు కపిలేశ్వరం మండలం కేదార్లంకలో ఉన్నటువంటి ఇటుబట్టిల దగ్గర పనిచేసేటువంటి వలస కార్మికులందరినీ కూడా మేము ఈరోజు ఎంఆర్ఓ గారి యొక్క వారి యొక్క లెటర్ ప్రకారం మేము వారందరినీ పరీక్ష చేసి వారికి ఏదైనా అంటే క్లినికల్ ఎగ్జామినేషన్ చేసి వారికి ఏదైనా కోవిడ్ లక్షణాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే వీళ్ళు ఏమైనా జ్వరంతో కానీ దగ్గుతో కానీ లేదంటే బొద్ది నొప్పితో కానీ లేదా ఇతరత్ర బాధలు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా, అటువంటి వాళ్ళని పరీక్షించి వాళ్ళందరినీ కూడా ఏ విధమైనటువంటి లక్షణాలు లేని కోవిడ్ లక్షణాలు లేని వాళ్ళని మేము ఐడెంటిఫై చేసి మరి తిరిగి మళ్ళీ వారందరినీ కూడా వారి వారి స్వగ్రామాలకు వెళ్ళే విధంగా అంటే వెస్ట్ బెంగాల్కి వెళ్ళేవాడు కొంతమంది, అదేవిధంగా మరి ఉత్తరాంధ్ర జిల్లాలైనటువంటి శ్రీకాకుళం విజయనగరం వైపు వెళ్ళేవాడు కొంతమంది ఉన్నారు. వీళ్ళందరినీ కూడా మేము ఈరోజు సుమారు ఒక 62 మందిని పరీక్ష చేసి వారందరికీ ఎవరెవరికి ఆరోగ్యం ఉన్నదో అందరినీ మేము సర్టిఫై చేసి ఆ వివరాలన్నీ కూడా మరి కపిలేశ్వర మండలం తహసీల్దార్ గారు వారికి ఈ వివరాలు పంపిస్తున్నాం. తదుపరి తహసీల్దార్ గారు ఈ సర్టిఫికేట్స్ ఆధారంగా చేసుకుని ఈ వలస కార్మికులు ఎవరైతే ఉన్నారో 62 మందిని వారందరినీ కూడా వారి సుక్రమాలకి పంపించడానికి ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఈ రోజున ఇక్కడ కేదార్లంక ఉన్నటువంటి సబ్ సెంటర్ పరిధిలో మా వానపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్నటువంటి మా హెల్త్ సిబ్బందితో పాటు వైద్యాధికారి కానీ అందరం వీరందరినీ పరీక్ష చేసి వారందరికీ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది.
విశాఖపట్నం జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో సబ్సిడీ విత్తనాలు పంపిణీ చేసిన స్థానిక ఎమ్మెల్యే అన్నం రెడ్డి ఆదిప్రాజ్ న్యూస్ విశాఖపట్నం జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో గల గొరపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గల రైతులకు సబ్సిడీ విత్తనాలు గ్రామ సర్పంచ్ బొబ్బర ముకుందరావు మరియు స్థానిక వైసీపీ నేతలు గొరపల్లి శ్రీనివాసరావు చిరికి దేవుడు గారి ఆధ్వర్యంలో రైతులకు సబ్సిడీ విత్తనాలు పంపిణీ చేసిన వైసీపీ ఎమ్మెల్యే అన్నం రెడ్డి ఆదిప్రాజ్ శ్రీకాళహస్తి లాక్డౌన్ తర్వాత స్వామి దర్శనాలు ప్రభుత్వం సూచించే నిబంధనలు పాటించాలి. జిల్లా కలెక్టర్ మరియు అర్బన్ ఎస్పీ శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని పర్యవేక్షణ చేసిన జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా, ఎస్పీ రమేష్ రెడ్డి అనంతరం శ్రీకాళహస్తి పురపాలక సంఘంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా పై విషయాలపై కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా, ఎస్పీ రమేష్ రెడ్డి మాట్లాడుతూ లాక్డౌన్ తర్వాత స్వామి వారి దర్శనాలు ప్రభుత్వ గైడ్ లైన్స్ తప్పనిసరి పాటించేలా ఏర్పాట్లు ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ భరత్ గుప్తా ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి వారికి సూచించారు. సోమవారం రాత్రి శ్రీకాళహస్తిలోని బహదూర్పేటను అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి పర్యటించి అక్కడి ప్రజలకు కరోనా వైరస్ గురించి అవగాహన కల్పించారు. ప్రతి ఒక్క వ్యక్తి సామాజిక దూరం పాటించాలి అంటూ ప్రజలు సూచించారు. కలెక్టర్ అర్బన్ ఎస్పీ లాక్డౌన్ తర్వాత ఆలయంలోకి భక్తులు వెళ్లే మార్గాలను క్యూ లైన్లు పరిశీలించారు. లాక్డౌన్ అనంతరం దర్శనాలపై ప్రభుత్వ గైడ్ లైన్స్ మేరకే భక్తులను అనుమతించాలని తెలిపారు. ఈవో వివరిస్తూ ప్రస్తుతం స్వామివారికి పూజలు కైంకర్యాలు యథావిధంగా జరుగుతున్నాయని అధికారులకు వివరించారు. అనంతరం శ్రీకాళహస్తి మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ శ్రీకాంత్, ఎంపీడీఓ బాలాజీ అధికారులతో జేసీ వీరబ్రహ్మం, అసిస్టెంట్ కలెక్టర్ విష్ణుచరణ్ సమీక్షించి శ్రీకాళహస్తి పట్టణంలో కంటైన్మెంట్ జోన్లలో కొత్తగా నమోదైందని, అక్కడ మరో 600 శాంపిల్స్ సేకరణ చేయనున్నామని అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. శ్రీకాళహస్తిలో రిజల్ట్స్ ఆధారంగా సడలింపు సమయం పెంపుకు సడలింపులకు నిర్ణయం ఉంటుందని తెలిపారు. శ్రీకాళహస్తిలో బస్సులు నడపడంలో ప్రస్తుతం కంటోన్మెంట్ పరిధిలో బస్టాండ్ ప్రాంతం ఉందని, దశల వారీ సడలింపులకు దృష్టి పెట్టనున్నామని తెలిపారు. ప్రస్తుతం ఒక క్లస్టర్లో కేసులు నమోదు కాలేదని తెలిపారు. పరిస్థితిని బట్టి సడలింపు ఉంటుందని ప్రజలు సహకరించాలని కోరారు. మరీ రావడం దీనివల్ల 0.5 కిలోమీటర్ రేడియస్ వేసుకున్నప్పుడు మున్సిపాలిటీ పరిధి మొత్తం పూర్తిగా కవర్ అవడం వల్ల లాక్డౌన్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంది. దీన్ని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతోనే, ప్రజలకు కూడా ఇబ్బందులు ఉండకూడదు అనే ఉద్దేశంతోనే ఇంటెన్సివ్ శాంప్లింగ్ చేయడం జరిగిందండి. దాదాపు ఒక క్లస్టర్లో 150 నుంచి 200 దాకా మేము శాంప్లింగ్ చేయడం జరిగింది. ఒక టెంపుల్ అనేది జనరల్గా ఫస్ట్ బయట నుంచి రావాలి, లోపల నుంచి రావాలి, అంత స్పేసింగ్ పెట్టుకోవాలి. వాళ్ళ ప్రిపరేషన్లు అయితే వాళ్ళు ఉన్నట్టున్నారు. కాకపోతే ఈ ఫ్రీ మూమెంట్ అనేటటువంటిది ఇంకా అలౌ చేయలేదు కాబట్టి కంప్లీట్గా దాని గురించి ఇప్పుడే చెప్పడం అంతా. అలాంటి నిర్ణయాలు ఏమైనా తీసుకున్నా కూడా వాటికి సంబంధించినటువంటి ఎన్ఫోర్స్మెంట్ ఏదైతే ఉందో 19 కూడా తొందరలో డిశ్చార్జ్ అవుతామని ఆశిస్తున్నాం. లాక్డౌన్ మెజర్స్ అయితే బాగానే జరుగుతాను. ఈరోజు ఈద్ సందర్భంగా కూడా ఎవరు కూడా రాలేదు బయటకు. వాళ్ళకి సంబంధించినటువంటి మత పెద్దలు సంబంధిత కార్యక్రమాలు వాళ్ళ యొక్క గృహాలకు పరిమితం అయినారు. అయితే మా డిపార్ట్మెంట్ కూడా చాలా బాగా పనిచేస్తూ ఉన్నారు. రియల్లీ అప్రిషియేట్ దెమ్. తర్వాత మున్సిపల్ వాళ్ళు, మెడికల్ హెల్త్ స్టాఫ్ వారు, వీరందరూ కూడా ప్రతి వ్యక్తిని కూడా ఎవరికైతే సింప్టమ్స్ ఉన్నాయో వాళ్ళందరినీ కూడా చెక్ చేయించేదానికి
గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అవకతవకలు. బీఎఫ్టీ ఇన్ఛార్జ్ అసిస్టెంట్ నిర్లక్ష్యంతో ఇబ్బంది పడుతున్న ప్రజలు, మఠం గూడెం పనికి వచ్చిన వారికి హాజరు వేయాలంటూ ఇష్టానుసారంగా మాట్లాడటం, హాజరు వేయనంటూ ఇష్టానుసారంగా మాట్లాడడం, నేను చెప్పిందే వేదం అంటూ కూలీలను 3 కిలోమీటర్లు వెనక్కి పంపించడం గమనార్హం. చెప్పే ఒకసారి ఏం జరిగింది చెప్పు, మొత్తం చెప్పు. ఏడు ఇది కొంచెం కాగితం ఇచ్చింది మాకు ఈయనే కదా, నిన్న కనపడ్డాం రాసుకున్నాడు. ఇవాళ 7 గంటలకు వచ్చాం. మీరు దిగిన వాళ్ళు కూడా మేము ముగ్గురికి ఆధార చేస్తాను వెళ్ళిపోమన్నారు. కట్ట దిగిన వాళ్ళు పని చేస్తారు వచ్చింది, దిగిన వాళ్ళు కూడా వెళ్ళిపోమన్నారంట. మీరు మరి ఊరందరూ ఎట్లా చేస్తున్నారు? ఎట్ నుంచి వస్తున్నారు? అసలు మీరు నువ్వు కాగితాలు ఇస్తావో ఆయన కాగితాలు ఇస్తావో, నువ్వు ఫీల్ అసిస్టెంట్ ఆయన ఫీల్ అసిస్టెంట్ ఎవడు అసిస్టెంట్ తెలియదు. రోజుకో కాగితాలు ఇస్తారు, రోజుకో మూల ఆధార ఇస్తారు. ఆ మూల మస్తు తీసుకుని చెరువు ఎక్కగానే జనం అందరూ వెళ్ళిపోతారు. ఒక ప్రజోదర్ నడుస్తుందా? వాళ్ళందరూ పంపించారు కదా గ్రూప్ లని వెళ్ళి ఇప్పుడు పదవాలి. మమ్మల్ని ఎందుకని వెళ్ళిపోమన్నారు? మరి మీరు టైం రాబడి, మేము 7 ఇంటికి వచ్చాం. మేము 7 ఇంటికి వచ్చాం. మీకు పని, మీకు పని ఉంటే మాకు చెప్పామని ఈ మనిషి చెప్పాడు. మీకు మేము 8 ఇంటికి కనపడ్డాము. చెన్నార పెద్ద నువ్వు బండి దిగేటప్పుడు, నువ్వు మాట్లాడలేనప్పుడు నువ్వు కాగితాలు ఎందుకు పట్టుకున్నావు? కనపడ్డావు లేదా 7 ఇంటికి? మరి నువ్వు 8 వేదికి కాదురు. ఇప్పుడు పనిలోనే ఉన్నాం మేము అందరితో పాటు. ఇప్పుడు అక్కడ లెక్క ఏంటంటే 7 గంటలకు వచ్చేనే పని. మేము 10 నిమిషాలు లేట్గా వచ్చినా వారానికి సరిపడే పని చేస్తే పని ప్రకారం నువ్వు డబ్బులు వేసేది. రోజువారి కూలే అండి, నువ్వు రైతు కూలే అండి. టైం ప్రకారం రావడం ఫీల్డ్ అతను అతను అడగాలి. రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ ఎల్కేసీ టు 7th అడ్మిషన్స్ జరుగుచున్నవి. ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్, ఏసీ బస్, ఏసీ హాస్టల్ విత్ ఆల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ యాక్టివిటీస్. టేక్ హోమ్ రెసిడెన్షియల్ CBSE. రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ సక్సెస్ఫుల్లీ రన్నింగ్ విత్ ఆన్లైన్ క్లాసెస్. కాంటాక్ట్ ప్రిన్సిపల్ ఫర్ అడ్మిషన్స్. రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ బొంబూ 2 కేశవరం రోడ్, ఆపోజిట్ సంపత్ నగరం ఎలక్ట్రికల్ సబ్స్టేషన్, రాజమహేంద్రవరం.